బిఎస్ ఇన్ మేనేజ్మెంట్, ఎంఎస్ ఇన్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఎంబీఏ అయిపోయింది కదా అని వచ్చేసాను. పార్ట్ టైం వర్క్ చేసేసి వచ్చేసాను. ప్రస్తుతానికి నిన్నే వచ్చాను, 1 మంత్ కూడా కాలేదు. జయంతి 57 సంవత్సరాలు అయింది వచ్చేవి ఉండి ఉంటే. రేపు మెడికల్ క్యాంప్, సూపర్ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం, చాలా పెద్దది. 5 డాక్టర్లు వస్తున్నారు, కార్డియాలజీ, ఫిజియోథెరపీ, జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రోఎంటాలజీ, న్యూరోసర్జన్, డర్మటాలజిస్ట్ 5 వస్తున్నారు. సో అందరికీ ఉచితంగా బస్సులు మరియు ఉచితంగా మెడిసిన్స్ రేపు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ కన్సల్టేషన్ రేపు భారీ ఎత్తున వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం జనాలు. అలానే 12వ తారీఖున నాన్నగారి వర్ధంతి, వర్ధంతి రోజున బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. అలానే ఎవ్రీ ఇయర్ చేసినట్టు అందరూ వస్తారు. 13 సంవత్సరాలు అయ్యాయి నాన్నగారు చనిపోయి, కానీ ఆయన చేసే కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ మేము ఇలానే కంటిన్యూ చేస్తున్నాము. అవి ఇంకా అలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తామని మేము అని అనుకుంటున్నాం. అలానే ఆయన చేసే మంచి పనులు లేదా ప్రజలకు సేవ చేసేవి మేము చేయాలనేది మాది, మేము మా పట్టుదల. మేము అదే ఎవ్రీ ఇయర్ చేయాలని మేము ఆశిస్తాం. అంతే, థ్యాంక్ యూ. మరొకసారి చెప్పండి. అదే నార్మల్ కార్యక్రమం ఎవ్రీ ఇయర్ నడిచేది. భోజనాలు అవన్నీ మా మినిస్టర్ గారిని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆయన ప్రామిస్ చేశారు తప్పకుండా వస్తానని. కొమ్మిరెడ్డి గారు వస్తానని ఉన్నారు, తప్పకుండా వస్తారు కూడా. 99% వస్తారు. జయంతి సందర్భంగా మెడికల్ క్యాంప్ పెట్టున్నారు. జయంతి సందర్భంగా మెడికల్ క్యాంప్ అంతే. షెడ్యూల్ ఖరారైందని చెప్తున్నారు. వాళ్ళకి ఆఫీస్ నుంచి కూడా మనకి స్కూల్ ఒకటి ఉంది, వాళ్ళకి ఫర్నిచర్ లేదు అంటే వాళ్ళకి కూడా కొంచెం ఫర్నిచర్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు రేపు అదే ఇప్పుడు అది పేరు గుర్తులేదండి. మొలకొలపల్లి ఎస్ఐ గారు పని చేశారు. ప్రాంతం రూరల్ ప్లేస్లో అసలు వాళ్ళకి ఏం ఫెసిలిటీ లేదు. ఆ స్కూల్ కానీ అక్కడ ఎవరు లేదు. ఆ పిల్లలకి ఎటు వెళ్ళడానికి చాలా దూరంలో ఉండిపోయారు. వాళ్ళకి 25 మెంబర్స్ ఉంటారంట ఆ గ్రామంలో. ఆ 25 మెంబర్స్కి ఆ ఊళ్ళో ఒక చదువుకున్న అమ్మాయి ఉంది, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న అమ్మాయి ఉంది. వీళ్ళు మన పోలీసు వాడు వెళ్ళి అమ్మాయిని రిక్వెస్ట్ చేస్తే నేను చెప్తాను సార్, మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తే నేను ఈ పిల్లలకి ఈ 25 మెంబర్స్కి రోజు నేను చెప్తాను వాళ్ళకి. అంటే వాళ్ళకి కావాల్సిన పలకలు, బలపాలు, చాక్పీసులు, బోర్డు, చాపలు కూర్చోడానికి చాపలు కానించి అన్నీ మీరు ఆ 25 మెంబర్స్కి ముందు ఒక బ్యాచ్ చేయండి సార్. అది వర్కౌట్ అవుతుంటే మేము మెల్లగా ఒక్కొక్క స్కూలు అట్లా రూరల్ ప్లేస్లో ఉన్న పిల్లలకి మీరు మేము కలిసి ప్రొవైడ్ చేద్దామని ఎస్ఐ గారు, ముకుల్పల్లి ఎస్ఐ గారు అడిగితే అట్లాగే రేపు మనం ఫస్ట్ బ్యాచ్ కింద ఒక 25 మెంబర్స్ సరిపడా ఆ ఊరి పేరు నాకు గుర్తు లేదు చెప్తాను మేము ఎస్ఐ గారికి చెప్తాను. వాడు కూడా రేపు వచ్చి తీసుకుంటారు ఆ పిల్లలకి. వాళ్ళే పోలీసు వాళ్ళ ద్వారా వాళ్ళకి పంపిస్తారు. ఇక్కడ స్కూల్ గవర్నమెంట్ కొత్త వచ్చినాయన గారు.